నిర్గమకాండము 15వ అధ్యాయంలో మోషే రచించిన కీర్తన మనం చూస్తాం. విచిత్రం ఏమిటంటే, మోషే రాసిన కీర్తన ఈ భూమి మీద మాత్రమే కాదు పరలోకంలో కూడా పాడబడుతుంది. ఆ విషయము ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల్లో మనం చూస్తాం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారము చేసెదరని చెప్పుచు. దేవుని దాసుడగు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచూ ఉన్నారు. ఎవరు కీర్తనట? మోషే కీర్తన. ఎక్కడ పాడుతున్నారు? పరలోకంలో పాడుతున్నారు. బహు ప్రత్యేకమైన వాడు, బహు గొప్ప నాయకుడు. ఇంత గొప్ప నాయకుడి నాయకత్వం వెనుక, ఈ జీవితం వెనుక ఉన్న మహాతల్లి ఎవరో తెలుసా అండి? యొక్కెబెతు, అనగా మోషే తల్లి యొక్క పేరు, తండ్రి అమ్రాం. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి మోషేను బహు భయభక్తులతో పెంచారు. దేవుని యొక్క నీతిని గూర్చి, దేవుని యొక్క చిత్తాన్ని గూర్చి నూరిపోశారు. చిరుప్రాయంలో విలువలను, వ్యక్తిత్వాన్ని, విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని మోషేకి నేర్పించాడు. కాబట్టి బైబుల్ సెలవిస్తుంది, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాలు, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి, తెలుగు బైబుల్లో సుందరుడు అని ఉంది, ఇంగ్లీష్ బైబుల్లో ఎ స్పెషల్ చైల్డ్, ప్రత్యేకమైనటువంటి శిశువు. మోషేను చూసినప్పుడు ఆ తల్లికి అర్థమైపోయింది, ఆ తండ్రికి అర్థమైపోయింది, ఈ బిడ్డ సామాన్యమైన బిడ్డ కాదు, దేవుని యొక్క ప్రత్యేకత కలిగిన, ప్రతిష్ఠించబడిన పుత్రుడు అని వాళ్ళు గుర్తించారండి. కాబట్టి రాజు ఆజ్ఞకు భయపడక, విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు, అక్కడ ఆగండి, నిర్గమకాండము 2వ అధ్యాయం 10వ వచనము, ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు తీసుకొని వచ్చాను. పెద్దవాడైన తరువాత, ఎంత పెద్దవాడో తెలియదు, కానీ పెద్దవాడైన తరువాత అని మాత్రం తెలుసు, పాపిష్టి పనులు చేయలా. పెద్దవాడైన తరువాత పనికి మాలిన పనులు చేయలా. మా అబ్బాయి చిన్నప్పుడు చాలా మంచోడండి, పెద్దోడైన తర్వాత పాపిష్టి స్నేహితుల జత కట్టి పాడైపోయాడండి అని ఏడిచే తల్లులు తండ్రులు ఎంతమంది లేరు? చిన్నప్పుడు మంచోడేనండి, చిన్నప్పుడు మంచిదేనండి, కానీ పెద్దోడైన తర్వాత ఎందుకో దేవునికి దూరం అయిపోయాడు, ఏడ్చేవాళ్ళు ఎంతమంది లేరు? దయచేసి వినండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు అని తలంచి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనలేదు, ఒప్పుకోలేదో, ఏలయనగా ప్రతిఫలముగా తను పొందే బహుమానమును గూర్చి, లేక బహుమానముపై దృష్టి ఉంచాడు. పెద్దవాడైనప్పుడు అల్పకాల పాప భోగములకు తావివ్వకుండా ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనకుండా విశ్వాసమును బట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. కారణం తెలుసా అండి? మోషే తల్లి, నాయన నీవేరా మా ఆశ, నీ మీదే మా ఆశ, దేవుడు నిన్ను ఫరో ఇంట్లోనే పెట్టబోతున్నాడు, సకల విద్యలు నేర్పించబోతున్నాడు, నీ పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, కాబట్టి ఇదంతా చేస్తున్నాడురా, దయచేసి మా ఆశలు నిరాశ చేయొద్దురా. నీ మీద ఆధారపడి ఉన్నటువంటి ఇశ్రాయేలుల బ్రతుకులను, భవిష్యత్తును బజారుకు ఏడ్చొద్దురా. ఆ తల్లి నూరిపోసింది. పెద్దవాడైనప్పుడు మోషే తల్లి ఆశలకు, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడి గొప్ప నాయకుడయ్యాడండి. ఇశ్రాయేలీలను వారి బానిసత్వం నుంచి విడిపించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశానికి నడిపించేటటువంటి మహా గొప్ప నాయకునిగా హెచ్చించబడ్డాడండి. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించేటటువంటి గొప్ప ప్రవక్తగా, డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేటటువంటి అద్భుతమైన ఆత్మీయునిగా హెచ్చించబడ్డాడండి. కానీ ప్రియ సహోదరి సహోదరులు, మోషే దేవుని చిత్తానికి విలువనిచ్చాడు, తల్లి మాటలను గుర్తు చేసుకున్నాడు. తల్లులో తండ్రులు, మోషే తల్లి వలె, తండ్రి వలె
మనం ఉంటే ఎంత బాగుంటుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, మోషే పెద్దవాడైనప్పుడు పాపిష్టి పనులు చేయకుండా జాగ్రత్త పడ్డాడు, ఇశ్రాయేలీలకు రక్షకుడిగా నిలబడ్డాడు. మోషే తల్లి వలె తండ్రి వలె బాధ్యత కలిగి బిడల చుట్టూ కంచి వేసి చిన్నప్పటి నుంచి ఆత్మీయ పాఠాలు వారికి నేర్పించి ఉన్నత విలువలను వారికి నూరిపోసి దేవుని కోసం రోషం కలిగి జీవించే బిడ్డలుగా వారిని మనం తయారు చేస్తే ఎంత బాగుంటుంది. వారే కదా నెక్స్ట్ జనరేషన్కి ఆధారం, వారే కదా నెక్స్ట్ జనరేషన్కి ఆశీర్వాదం, వారే కదా నెక్స్ట్ జనరేషన్కి ఆదర్శప్రాయం. అలా బిడ్డలను పెంచే కృప ఈరోజు తల్లిగా తండ్రిగా ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మోషే తల్లి యోకెబెదు ఎలా తన బిడ్డను చిన్నప్పటి నుంచి బహుభయభక్తులతో పెంచింది. నాయన, నీ యొక్క చిత్తం ఏమిటో, నీ ప్రణాళిక ఏమిటో నాయన తను గ్రహించి బిడ్డకు నూరిపోసింది. కాబట్టి పెరిగి పెద్దవాడై మోషే నాయన గొప్ప నాయకునిగా నిన్ను మహిమపరిచేవాడిగా తాను సిద్ధపడ్డాడు. ఈరోజు అటువంటి తల్లులు కావాలి, అటువంటి తండ్రులు కావాలి, బిడ్డల చుట్టూ కంచి వేసేవాడు కావాలి, బిడ్డలకు నాయన ఆత్మీయ పాఠాలు నూరిపోసేవాళ్ళు కావాలి, చిన్నప్పటి నుంచి విలువైనటువంటి తీర్మానాలు బిడ్డలు తీసుకునేలాగున వారిని సిద్ధపరచాలి. అటు కృపదయ చేయండి. మోషే వలె వయసు వచ్చినప్పుడు, వయసులోనికి వచ్చినప్పుడు, పెద్దవాడైనప్పుడు పాడైపోలేదు, పతనమైపోలేదు, పాపిష్టి పనులు చేయలేదు, ప్రేమాప్రేమాన్ని గోల చేయలేదు. అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే ధన్యత అని భావించాడు. అద్భుతమైనటువంటి ఆత్మీయత. తనంతటికీ కారణం మోషే తల్లి. అలాగే మోషే సమర్పణ, ఇట్టి సమర్పణ మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Oh, oh, oh.